మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ అయినటువంటి తమిళిసై సౌందరరాజన్ సూచనల మేరకు కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా జగిత్యాల జిల్లాకు గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మనకు ఈ మాస్క్స్ అంటే ఎవరైతే పబ్లిక్లో ఎక్కువ తిరుగుతుంటారో అంటే మున్సిపల్ షాప్ కానీ హాస్పిటల్స్ కానీ పోలీస్ ప్రెస్ ఇట్లాంటి వాళ్ళందరికీ ఈ మాస్క్లు ఇవ్వకుండా ఒక సూచన మేరకు వియత్నాం నుంచి వచ్చినటువంటి మాస్కులను ఈరోజు జగిత్యాల మున్సిపల్ పోలీసు సిబ్బందికి మరియు మన మున్సిపల్ చైర్పర్సన్ రావణి గారికి అలాగే కమిషనర్ సరుకరణ గారికి ఈరోజు మేము అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలి. కరోనా నియంత్రణలో మనం ప్రభుత్వాలకు సహకరించాలి. మనకు మనం కాపాడుకోవాలని నినాదంతో ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మా చైర్పర్సన్ గారు ఈరోజు మిషన్ లేదు కదా శ్రీకాంత్ ఉంటుంది కరెక్ట్ ఉన్నారు మున్సిపల్ కమిషనర్ గారు సరఫరాణి గారు అలాగే గౌరవ వార్డు సభ్యులు కౌన్సిలర్స్ వార్డు కౌన్సిల్ సభ్యులు జిల్లా హరీష్ గారు అలాగే కోరె గంగమల్లి గారు మరియు నాయకులు డిజ్జేగన్ గారు మరి శానిటేషన్ సిబ్బంది అందరూ కూడా పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి కరోనాతో గత 2 సంవత్సరాలుగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఫైట్ చేస్తూనే ఉన్నారు, యుద్ధం చేస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, మరి పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, ఇటు మెడికల్ సిబ్బంది డాక్టర్స్ పారామెడికల్ స్టాఫ్ అందరూ కానివ్వండి, ఇటు పోలీస్ స్టాఫ్ అలాగే మరి మా మీడియా మిత్రులు కూడా ఉంటారు, ప్రతి ఒక్కరూ కూడా శ్రమిస్తూనే ఉన్నారు కరోనాను ఎదిరించడానికి. మరి అదేవిధంగా మరి రెండు దశలుగా పోయింది, ఇంకా అంతే అనుకున్నాము, కానీ అనుకోకుండా ఒమిక్రాన్ రూపంలో మరొకసారి విరుచుకుపడింది. చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. మరి ఇలాంటి సమయంలో ఫ్రంట్ లైన్ వర్కర్స్కి మేము సేవితం ఇస్తాము, వారి ఆరోగ్యం పైన మేము కూడా శ్రద్ధ తీసుకుంటున్నాము అనేటటువంటి ఒక క్రమంలో మన రెడ్ క్రాస్ సొసైటీ వారు కూడా చైర్మన్ గారు కానివ్వండి, మన జిల్లా శాఖ సెక్రటరీ గారు కానివ్వండి, పెద్దలందరూ కూడా ముందుకొచ్చి మా శానిటేషన్ సిబ్బందికి ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్గా మాస్కులు అందిస్తున్నారు. నిజంగా మా శానిటేషన్ సిబ్బంది అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా సభ్యులు అలాగే మంచాల కృష్ణ గారికి, సుశీలేశ్వర దాస్ గారికి, గుండె జగదీష్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి గతంలో కూడా మా రెడ్ క్రాస్ సొసైటీ నుంచి చాలాసార్లు పలు మార్లు శానిటేషన్ సిబ్బంది అందరికీ కూడా మాస్కులు, శానిటైజర్లు అలాగే సోప్స్, అన్ని మంచి బ్రాండెడ్ సోప్స్ అవన్నీ కూడా అందించడం జరిగింది. మరి మన ఆఫీస్లో ఆ కార్యక్రమాలు కూడా చేసుకొని ఉన్నాము. అలాగే మీ అందరి సహకారం, రెడ్ క్రాస్ సొసైటీ సహకారం ఎప్పుడు కూడా మాకు ఉండాలని, ఏ విధంగా అవార్డు చేయాలని నేను కోరుకుంటున్నాను. మంచి వియత్నాం నుంచి తయారు చేయబడి పంపించబడినటువంటి రీయూజబుల్ మంచి మాస్కులు ఇచ్చారు, మంచి స్టాండర్డ్ మాస్కులు. ఒక్కొక్కరికి ఒక జత మాస్కులు కూడా అందించడం జరుగుతుంది. 600 మాస్కులు ఇప్పుడు మాకు అందే శానిటేషన్ సిబ్బందికి కమిషనర్ గారు మేము ఇప్పుడే హ్యాండ్ఓవర్ చేశాము. మరి వారు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మరి మరొకసారి ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను, మరి ఈసారి వచ్చినటువంటి వైరస్ చిన్నపిల్లల మీద ఎక్కువగా ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు కూడా చెప్తా ఉన్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. మాస్కులు కంపల్సరీ ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించి మరొకసారి మనం కరోనాను తరిమి కొట్టే సమయం వచ్చింది. మరి ప్రజలందరూ కూడా ఎప్పటికక్కడ అలర్ట్ అయి మనమందరం కూడా ముందుకు వెళ్ళి కరోనాతో యుద్ధం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి రెడ్ క్రాస్ సొసైటీ జగిత్యాల జిల్లా శాఖ వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన జగిత్యాల జిల్లా చైర్మన్గా గౌరవనీయులు కలెక్టర్ గారు ఉంటారు, అలాగే వారికి కూడా
శ్రీ రవినాయక్ గారు, చిత్తూరు జిల్లా పాలనాధికారి గారికి కూడా, మున్సిపల్ కౌన్సిల్ పక్షాన, మా శానిటేషన్ సిబ్బంది పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. శ్రీకాంత్ ఉంటుంది.